వరి తరువాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ధాన్యపు జాతి పంట మొక్కజొన్న ఆహార పంటగానే కాక పశువులకు మేతగా దానాగా వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా తీపి మొక్కజొన్నగా ఇలా పలు విధాలుగా వాడకం ఊపందుకున్నాక సాగు విస్తీర్ణం పెరిగింది ముఖ్యంగా రబీలో వరి మాగానుల్లో మొక్కజొన్నను జీరో టిల్లేజ్ విధానంలో రైతులు సాగు చేస్తుంటారు ఖరీఫ్ వరి తర్వాత దున్నకుండానే అదను పదును చూసుకొని విత్తనాన్ని విత్తుకుంటారు ఇలా సాగు చేయడం ద్వారా ఇటు దున్నకం ఖర్చు అటు సాగు సమయం రెండు ఆదా అవుతుంది జీరో టిల్లేజ్ విధానంలో మొక్కజొన్న సాగు ఎలా చేపట్టాలో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమనాయుడు నీటి వస్తున్నటువంటి ప్రాంతాల్లో వరి మాగానంలో దున్నకుండా మొక్కజొన్న సాగు చేసుకోవడం ద్వారా ఎక్కువ నికరాదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ దున్నకుండా మొక్కజొన్న సాగు ఆ పద్ధతి కనుక ఎలా చేయాలనుకున్న రైతులు ఆలోచిస్తే మనకి వరి కోతలు అయిపోయిన తర్వాత ఉన్నటువంటి తేమలోనే విత్తనాలను నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు తేమ కనుక చూస్తే పొలంలో దిగి నడిచి చూస్తే మనకి మెత్తగా ఉన్నట్టుంటుంది బురద ఉండకూడదు అలాగని బాగా పొలం ఆరిపోకూడదు నడుస్తుంటే మెత్తగా కుషన్ మీద నడిచినట్టు మనకి అనిపిస్తుంది నల్ల పదును కూడా కనిపిస్తుంది అలాంటి పరిస్థితుల్లో మనం మొక్కజొన్న విత్తనాల్ని నాటుకోవాలి దున్నకుండా మొక్కజొన్న సాకులో మనకి ఎకరానికి సాధారణ పద్ధతి మాదిరిగానే ఎనిమిది కేజీలు విత్తనమే సరిపోతుంది చాలా వరకు ఈ మొక్కజొన్న విత్తనాలు సీడ్ ట్రీట్మెంట్ చేసే వస్తాయి కాకపోతే ఇటీవల ఈ కత్తిరి పురుగు సమస్య ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ఫోర్ టాంజ డియో అనేటువంటి మందు క్లోరెంట్రాన్ ఇలిప్రోలిన్ ఎగ్జామ్ కలిపి ఉంటుంది కిలో విత్తనానికి ఐదు మిల్లీగ్రాములు మిలి చెప్పిన విత్తన శుద్ధి చేసి విత్తుకుంటే కనుక ఈ పురుగు సమస్య చాలా తగ్గుతున్నట్టు కూడా గమనిస్తున్నాం కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసి విత్తుకోవాల్సిందిగా కోరుతున్నాను వేసేటప్పుడు వరుసల్లో విత్తడానికి కోసం యాభై ఐదు నుంచి అరవై సెంటీమీటర్ల దూరంలో తాళ్ళు కట్టుకొని వరుసకి వరుసకు మధ్య యాభై ఐదు నుంచి అరవై సెంటీమీటర్లు ఉంచుకొని వరుసలో మొక్కల మధ్య ఇరవై నుంచి ఇరవై సెంటీమీటర్లు వచ్చే విధంగా విత్తనాలని ఒక అంగులున్నర నుంచి రెండు అంగుళాలు లోతు వరకు వెళ్ళే విధంగా నాటుకోవాలి జీరో టిలేజ్ మొక్కజొన్నలో మరి ప్రధానంగా కలుపు సమస్య కూడా ఉంటుంది కాబట్టి ఈ కలుపు యాజమాన్యంలో భాగంగా అట్రాజిన్ అంటే ఎకరానికి ఒక కిలో అలాగే ప్యారక్వాటు ఎకరానికి ఒక లీటరు ఈ రెండింటిని కలిపి విత్తనాలు వేసిన రోజు లేదా మరుసటి రోజునే పిచికారి చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఒకటి అట్రాజిన్ వల్ల కొత్తగా కలుపు రావడం అనేది చాలా వరకు తగ్గుతుంది అప్పటికే ఉన్నటువంటి కలుపుని చంపడానికి అలాగే ఈ తేమ వల్ల ఒరి మళ్ళీ మొలకెత్తి పీకలు మళ్ళీ మొలకెస్తుంటాయి వాటిని నివారించడానికి ఈ పేరక్ మనకి సక్రమంగా వినియోగపడుతుంది కాబట్టి కలుపు అనేది చాలా సక్రమంగా రైతు సోదరులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ దున్నకుండా మొక్కజొన్న దున్న సాగులో ఈ ఎరువుల యాజమాన్యం కూడా చాలా కీలకమైనటువంటి అంశం గాను విత్తనం వేసేటప్పుడే ఎరువు వేసుకోవడానికి ఈ పెగ్ మార్కర్స్ అనేటువంటి పరికరంతో మనం రంధ్రాలు చేసుకొని రెండు మొక్కజొన్న విత్తనాలు పడే మధ్యలో ఉండేటువంటి పెగ్ మార్క్లో మనం మొదటి దపా వేయాల్సినటువంటి ఎరువులు వేస్తాము మనం మొదటి దపాగా ఎకరానికి యాభై కిలోల డిఏపి ఇరవై ఐదు కిలోల యూరియా ఇరవై ఐదు కిలోల మీరట పొటాషిని వేయమని సిఫార్సు చేస్తున్నాము విత్తనంతో పాటు వేసేటువంటి ప్రాంతాల్లో మరి కాండం దృఢంగా ఉండడం బాగా ఆరోగ్యంగా పెరగడం గమనిస్తున్నాము కానీ ఆ పరిస్థితుల్లో ఎరువేయడానికి ఇబ్బంది పడేవాళ్ళు మొదటి తప్ప నీరు కట్టేటప్పుడు నీరు కట్టిన తర్వాత మొదటి తప్ప ఎరువుల్ని డిఏపి యూరియా పొటాషియం మొక్క మొదల నుంచి ఒక ఐదు నుంచి పది సెంటీమీటర్ దూరంలో వేసుకోవడం చేయాలి మనకు పొలం ఆడడం కనుక ఆలస్యం అయితే కనుక ఈ డిఏపి యూరియా పొటాషిని నీటిలో కరగబెట్టి మొక్క మొదల్లో ఒక్కొక్క మొక్కకు రెండు వందల యాభై అంటే ఒక పావు లీటరు మాదిరి నీరు పడే విధంగా ఈ ఎరువుల ద్రావణాన్ని కనుక మొక్క మొదల్లో పోసుకున్నా కానీ మనకి చాలా ఆరోగ్యంగా మొక్కలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ ఎరువులు వేయటానికి అనుకూలంగా లేనప్పుడు పొలం ఆరినప్పుడు పన్నెండు నుంచి పదిహేను రోజుల మధ్యలో ఈ విత్తనాలు మొలకెత్తిన తర్వాత మూడు పంతొమ్మిది అనేటువంటి నీటిలో కరిగేటువంటి ఎరువును ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మొక్కల మీద పిచికారి చేసుకుంటే కొంతవరకు ఈ లోపాలు మొదటి దశలో రాకుండా ఉంటాయి కాబట్టి ఈ విధంగా పోషక యాజమాన్యాన్ని రైతు సోదరులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తదుపరి రెండో దప మూడో దప నాలుగో దప వేయాల్సిన ఎరువులన్నీ కూడా సాధారణ మొక్కజొన్నకి మాదిరిగానే విత్తినటువంటి ప్రతి ఇరవై రోజులకు ఒక దప ఎరువులను వేసుకుంటే సరిపోతుంది ఇక నీటి తడుల విషయానికి వస్తే కనుక పొలం ఆరుదలను బట్టి నేల స్వభావాన్ని బట్టి విత్తిన పదిహేను ఇరవై రోజులకు ఒకసారి మొదట తప్ప తదుపరి పొలం ఆరుదలను బట్టి ప్రతి ఇరవై రోజులకు ఇరవై ఐదు రోజులకు ఒక తడి సుమారుగా నాలుగు నుంచి ఐదు నీటి తడులు గనక మనం ఇరవై పదిహేను నుంచి ఇరవై రోజుల కాల వ్యవధిలో మనం ఇచ్చుకుంటే సరిపోతుంది దీనికి కూడా మోకాలు ఎత్తు ఉండేటప్పుడు అలాగే పూత వచ్చేటప్పుడు కండి నిండేటప్పుడు కూడా పంటకి ఎలాంటి నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది చీడపేటల విషయానికి వస్తే సాధారణ మొక్కజొన్నకు మాదిరిగానే మనం సస్యరక్షణ చేపట్టాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో కూడా ఈ కత్తెరి పురుగు సమస్య అనేది విత్తినటువంటి పది రోజుల నుంచి పదిహేను రోజుల వరకు కూడా వస్తున్నట్టు మేము గమనిస్తున్నాం కాబట్టి మొదటి మొదటిదప పిచికారి ఏదైనా కత్తెరి పురుగు చేసేటప్పుడు ఎమామిక్టిన్ బింజేటు కానీ కొరైజన్ కానీ ఇలాంటి పిచికారి చేసినప్పుడు దీంతో పాటుగా ఈ నీమ్ ఆయిల్ వేప నూనెను కూడా ఒక లీటరు ఒక ఎకరానికి అంటే ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి చెప్పిన పిచికారి చేసుకుంటే కనుక ఈ కత్తెర పురుగును కూడా మొదటి దశ నుంచే మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది తదుపరి వచ్చినటువంటి ఈ కత్తెర పురుగు దపదపాలుగా వస్తుంటుంది కాబట్టి దానికి మందులు మార్చి మనం పిచికారి చేసుకుంటే కనుక మనకి కత్తెర పురుగు సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది